మనమున్నాం. ఈ రెండిట్ల 150,000 మెజార్టీ వచ్చిందనుకో, ఇక వాళ్ళు ఇక్కడి నుంచి మరి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అందుకే మన దగ్గర హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాలలో అందరు మన ఎమ్మెల్యేలే గెలిచారు, కానీ ఊర్లలో ఆశపడ్డారు. నేను అది ఇస్తా ఇది ఇస్తా ఆకాశం కింద చందమామని తెచ్చిస్తా అంటే నిజంగా తెచ్చిస్తారేమో అనుకున్నాను, కానీ చందమామని కాదు చుక్కలు చూపిస్తూ ఇప్పుడు వచ్చి వీళ్ళ కర్మానికి వీళ్ళ దరిద్రానికి కూడా ఎండలు కూడా ఇంట్లోకైనా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మన కేసీఆర్ సార్ ఉంటేనేమో వర్షాల మీద వర్షాలు వచ్చినాయి, ఇప్పుడు వర్షాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, పద్మారావు గారు గెలిస్తే వీళ్ళకు బుద్ధి వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది, బీజేపీ వాళ్ళకు బుద్ధి వస్తుంది. రెండోది, ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీని మనం ఓడగొడితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మీకోసం 50 ఏళ్ళల్లో జరిగిన కార్యక్రమాలన్నీ చేసినాం. ఎవరికి ఏ ఆపతున్నా ఎడిగిపోతారు, ఏం చిన్న పని ఉన్నా. మరి కాబట్టి రాజకీయాలలో గవర్నమెంట్లు వస్తాయి పోతాయి, కానీ మనమైతే ఉంటాం కదా ఎప్పటికైనా, ఎక్కడి పోయేటోళ్ళం కాదు. కాబట్టి మీ అందరికీ నేను హామీచ్చేది ఒకటే, మీరందరూ నా మాట నిలబెట్టాలి, పద్మారావు గారిని మంచి మెజారిటీతో గెలిపేవలసినటువంటి అవసరం ఉంది. మొన్న ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఏనికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, కేసీఆర్ గారు పద్జన్నకు టికెట్ ఇచ్చి ఇక్కడే నామినేషన్ ఏనికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు బలిపశువుని చేసిరంట. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే పద్మారావు ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి రాజకీయాలకు రాకముందే కార్పొరేటర్ ఆయన. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపడితే హైదరాబాద్లో ఒకే ఒకడు జెండా పట్టుకున్నాడు పచ్చన్న, 1986లో కార్పొరేటర్ అయిండు, 2002లో కార్పొరేటర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు. కానీ ఆయన మారాడు, ఆయన ఎట్లున్నాడో అట్లనే ఉంటాడు, ఎట్లా ఉన్నాడో అదే పద్ధతిలో ఉంటాడు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే రాజకీయాలలో జర్ర పెద్ద కాగానే స్టైల్ మారిపోతుంది, కానీ ఆయన స్టైల్ మారదు. ఇప్పటికీ ఆ నీలోఫర్ హోటల్ దగ్గర ఛాయ్ తాగానీకి ఒక్కడే పోతాడు, అంతకుముందు గ్రీన్ హోటల్ ఉంటే ఆడికి ఒక్కడే పోతాడు. కాబట్టి మనకు దొరకడనే భయమే లేదు, ఇంటికాడ దొరకకపోతే హోటల్ దగ్గర దొరుకుతాడు, ఏదైనా పట్టుకోవచ్చు. అదే కిషన్ రెడ్డిని నాగేందర్ని పట్టుకుంటామా? వాళ్ళ అడ్రస్ తెలుసా మీకు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డి ఇల్లు ఎంతమందికి తెలుసు? ఎవరన్నా ఏ రోజన్నా పోయిందా? మరి మనకు మన దగ్గర ఉన్నోళ్ళు కావాలా, మనకు అవసరం లేని వాళ్ళు కావాలా? జై శ్రీరామ్ అంటే మనకు అననికి రాదా? వాళ్ళు కట్టినరా గుళ్ళు, కేసీఆర్ గారి యాదాద్రి గుడి కట్టిండు, మనకిక్కడ మాంకాళి జాతర చేస్తే ఎవరు గుర్తొస్తారు? బల్కంపేట ఎల్లమ్మ జాతర చేస్తే ఎవరు గుర్తొస్తారు? సనత్ నగర్లో గల్లీ గల్లీకి గుడి కట్టినాం, ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళకు కూడా మనం అన్ని విధాలుగా సహకరించినాం, ఈద్గా విషయంలో సహకరించినాం, మజీద్ విషయంలో సహకరించినాం, కబ్రస్తాన్ విషయంలో సహకరించినాం, క్రిస్టియన్స్ కూడా సహకరించినాం, సర్దార్జీలకు సహకరించినాం. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేదే అన్ని మతాలని అన్ని కులాలని అందరినీ కడుపులో పెట్టుకునేటువంటి పార్టీ. ఈరోజు మత సామరస్యాన్ని కాపాడడానికి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి మీకు అందరికీ తెలుసు. ఇక సనత్ నగర్లో పచ్చన్న రోజు మన ఎంబడి డివిజన్లో పాదయాత్ర చేసినప్పుడు అడుగుతుండు, అరే ఉన్న ఫండ్స్ అంతా ఉన్న రోడ్లంతా నువ్వే తీసుకుపోయినావు, ఉన్న రోడ్లన్నీ నువ్వే వేసుకున్నావు అంటే కేటీఆర్ గారు ఇచ్చారు నాకు. ఇక్కడ
నేను మొదటి నుంచి కోరుకునేది ఒకటి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలు ఇబ్బంది పడద్దు, ఇక్కడ కూడా అసౌకర్యం కలగదన్న ఉద్దేశంతో రిజర్వాయర్లు కట్టుకున్నాం, డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాం, రోడ్లు బ్రహ్మాండంగా వేసుకున్నాం. ఈయనే బన్సీలాల్పేట బాయ్, ఈ బిల్డింగ్లు కూడా కూలిపోయేటట్టు ఉండే, దీన్ని ఎంత అందంగా తీర్చిదిద్దినమో మీరందరు చూశారు. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, కారు గుర్తు మీద ఓటేసి పద్మారావు గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. తప్పకుండా వేస్తారు కదా, కారు గుర్తు మీద ఓటేసి పద్మారావు గారిని గెలిపించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు మన అభ్యర్థి పద్మారావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.